కనక మహాలక్ష్మి అమ్మవారి దత్తత దేవాలయమైన విశాఖ మహారాణిపేట జగదాంబ సెంటర్ అంబికాబాగ్ దగ్గరలోని సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 17న శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఉప కమిషనర్ కార్యనిర్వహణ అధికారి పోరెడ్డి శ్రీనివాసులరెడ్డి తెలియజేశారు. సీతారామ స్వామివారి ఆలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శ్రీరామనవమి వసంత నవరాత్రుల్లో భాగంగా ఈ నెల 9న మంగళవారం సీతారామ కళ్యాణానికి రాట ప్రతిష్ట, శ్రీరాముడిని పెండ్లి కుమారుడి చేయడం, ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆ రోజు దేవస్థాన ప్రాంగణంలో ఉగాది పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 10 నుంచి 16 వరకు ప్రతిరోజు సీతారామ స్వామికి విశేష ఆరాధన, సహస్రనామార్చన, సాయంత్రం విశేష ఆరాధన, విశేష హారతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 17న చైత్ర శుద్ధ నవమి, బుధవారం శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సీతారామ స్వామి దేవస్థానంలో ఉదయం 5 గంటల నుండి 10 గంటల వరకు స్వామివారి ఉత్సవ మూర్తులకు పంచామృత అభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే రోజు ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు వృషభ మిథున లగ్నంలో చతుర్వేద పారాయణ నడుమ మంగళ స్వరనాథ వాయిద్యాలతో అత్యంత వైభవంగా సీతారామ కళ్యాణం తటాకు పందిరిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ఈ నెల 18న శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఉదయం ఉత్సవమూర్తికి పంచామృతాభిషేకం, 10 గంటలకి స్వామివారి కళ్యాణం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ కళ్యాణం సందర్భంగా సుమారు 5,000 మంది భక్తులు హాజరవుతారని మా అంచనా. ఆ 5,000 మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కళ్యాణం రోజు భక్తులందరికీ కూడా చూస్తున్నారు చదువు పందిరి చేశాము. చదువు పందిరులు వచ్చిన వాళ్ళకి స్వామివారి కళ్యాణం అంతా ఫ్రీగా కలపడే విధంగా స్వామివారికి వెనకాల ఒక పెద్ద తాటాకు పందిరి వేసి అక్కడ ఉత్సవమూర్తుల నుంచి స్వామివారి కళ్యాణం జరిపిస్తాము. కళ్యాణం సందర్భంగా భక్తులందరికీ కూడా కూర్చున్న తర్వాత వాళ్ళందరికీ వాటర్ అయితేనేమి, మంచిగా ప్యాకెట్లు అయితేనేమి, కళ్యాణం అయినంతసేపు వాళ్ళకి విసనకాలను ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కళ్యాణం అనంతరం అందరికీ కూడా స్వామివారం ప్రసాదం కింద భోజన సౌకర్యం అందరికీ కూడా 5,000 మందికి కూడా భోజన సౌకర్యం కల్పిస్తున్నాము. అదేవిధంగా 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు డైలీ కార్యక్రమాలు స్వామివారి ఉంటాయి. ప్రతి వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారి దర్శనం ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేశాము. ఇక్కడ మా డిపార్ట్మెంట్ తరఫున ఏఈఓ సమక్షంలో వాళ్ళందరూ కూడా పర్యవేక్షణ చేస్తూ ఇవి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాము. అందుకే 17వ తేదీ స్వామివారి కళ్యాణానికి అందరూ కూడా తప్పనిసరిగా హాజరై స్వామి కృపను పొందవలసిందిగా కోరుచున్నాము.